ఏపీలో డిప్యూటీ సీఎంలు అలా, తెలంగాణలో డిప్యూటీ సీఎం ఇలా. ప్రజలకు అర్థమైందా, అర్థమైందా రాజా అని అడగాలన్నమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎంలు 5 మంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. తెలంగాణలో 1 డిప్యూటీ సీఎం ఉన్నారు. ఆ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. 10 రోజులే, 15 రోజులు అయింది ప్రభుత్వం ఏర్పడి. సరే, ప్రభుత్వం ఏర్పడి 15 రోజులు అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఎలా ఉన్నారు, ఎలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది? ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా, ఏ ప్రోగ్రామ్ అయినా ముఖ్యమంత్రి గారితో పాటు డిప్యూటీ సీఎం పక్కనుంటున్నారు, పక్కనుంటున్నారు. ప్రగతి భవన్ డిప్యూటీ సీఎం గారికి అక్కడ కేటాయించారు, ముఖ్యమంత్రి గారు తన ఇంట్లో ఉంటున్నారు. అలాగే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తూ, నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్తూ ముఖ్యమంత్రి గారితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా వెళ్ళారు. ప్రధానమంత్రి గారి మధ్యలో ఒకవైపు ముఖ్యమంత్రి గారు, మరొక వైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూర్చొని ఆసీనులు అయ్యారు. అంటే ఏంటి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ఎటువంటి అంశాలతో, చూడండి, ప్రధానమంత్రి గారు, ప్రధానమంత్రి గారి పక్కన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఇక్కడ కంప్లైంట్లు ఏదన్నా ఇవాళ ప్రజాపాలన సంబంధించి లాంచ్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు పక్కన, ఉప ముఖ్యమంత్రి గారు పక్కన, మంత్రివర్గం ఇలా కనిపిస్తూ ఉంది. ఈ మరి ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎవరైనా కనుక గబగబా 5 పేర్లు చెప్పగలిగితే గొప్ప విషయమే, వారిని సన్మానించవచ్చు. 5 పేర్లు గబగబా చెప్పాలన్నమాట. 5 ఉప ముఖ్యమంత్రి పేర్లు చూడండి, చాలామంది తెలవదేమో, చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నామనంటే, ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వారికి ఎప్పుడూ కూడా 5 సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వలేదు. వాళ్ళ మనసులు అంగీకరించినా అంగీకరించకపోయినా వాళ్ళకి ఎప్పుడూ కూడా సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించలేదు. ఒక ఉప ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తికి ఉండేటువంటి అర్హతని, ఉప ముఖ్యమంత్రికి ఉండేటువంటి ఒక స్థానాన్ని, ఆ గౌరవప్రదమైనటువంటి దీన్ని ఎప్పుడూ కల్పించలేదు. సరే, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తూ ఉప ముఖ్యమంత్రి గారితో కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కలిశారు కదా, మరి ఇన్నిసార్లు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో నరేంద్ర మోదీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దాదాపు 15-20 సార్లు కలిశారు కదా. ఎప్పుడైనా ఉప ముఖ్యమంత్రులను తీసుకెళ్ళి వాళ్ళను కూడా అలా కూర్చోబెట్టి అలా మాట్లాడినటువంటి సందర్భం కానీ, అటువంటి పరిస్థితి కానీ ఏ రోజైనా చూసామా? ఏ రోజైనా కానీ ప్రధానమంత్రి గారితో కానీ లేదా కేంద్ర మంత్రివర్గంతో కానీ అటువంటి స్థానాన్ని కల్పించినటువంటి పరిస్థితి చూసామా? నేనైతే ఎప్పుడు చూడాల. ప్రజలు ఎవరన్నా చూశారు అంటే ప్రజలు కూడా నా తిరిగి చూసిండ్రు. ఎవరన్నా చూస్తే కళ్ళలో చూసుంటారు, కళలో ఆహా అలా వెళ్ళారేమోనని కళలో ఎవరన్నా ఊహించుండొచ్చేమో, కానీ పబ్లిక్గా నిజంగా ఎక్కడ ఏ సందర్భంలో కూడా ప్రధానమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రులను ఎవరిని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలా కూర్చోబెట్టుకోలేదు. కేంద్ర మంత్రులను ఎవరినైనా కలిసినప్పుడు కూడా అలాంటి కూర్చోబెట్టుకుని కలిసినటువంటి సందర్భాలు లేవు. లేదా ఏదైనా రివ్యూలు చేసినప్పుడు కూడా, ఏదైనా జరిగినప్పుడు కూడా అటువంటి ఉప ముఖ్యమంత్రులకు అటువంటి స్థానాన్ని కల్పించి, అటువంటి ప్రాధాన్యతను కల్పించి, అటువంటి ఇది చేసినటువంటి పరిస్థితులు కూడా లేవు. మరి ఏంటి వారికి ఉంది? 5 డిప్యూటీ సీఎంలు ఆంధ్రప్రదేశ్లో, మళ్ళీ పేర్లు చాలామంది మర్చిపోతారు, అంజద్ బాషా గారు, కొట్టు సత్యనారాయణ గారు, నారాయణ స్వామి గారు, రాజన్న దొర గారు, మరి ముచ్చాల నాయుడు గారు, మనం కూడా చూసి చెప్పాల్సి వస్తుంది. ఎందుకనంటే పాపం వాళ్ళకి ఎప్పుడు ఆ ఎలివేషన్ అనేది ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు, వారికి ఇవ్వాల్సిన ఆ గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇవ్వలేదు. ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక సామాజిక సమీకరణాల కోసం కులానికి ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చాను, కులాల కోసమే ఇచ్చాను అని చెప్పి కుల సమీకరణాల కోసం ఇచ్చినట్లుగా ఉంది. కానీ ప్రాధాన్యత కోసం, ఉప ముఖ్యమంత్రి పదవి ఒక ఉప ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కోసం ఎక్కడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గం కానీ లేదా మంత్రివర్గ పరిపాలన వ్యవహారాలు కానీ
ఓన్లీ కుల సమీకరణాల ఆధారంగా ఇచ్చినట్లుగా ఉండి మొత్తం ఏకచక్రాధిపత్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలిస్తున్నట్టుగా మనం భావించాలి. అంతే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు మంత్రిగా పనిచేయలేదు. ఆయన ఎంపీగా చేశారు, డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఎమ్మెల్సీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, ఎంపీగా చేశాడు, ఆయనకు డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన కూడా తన సహచరులు ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి సహచరులు సీనియర్లందరినీ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో అటువంటి సీనియర్లకు స్థానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సీనియర్లకు స్థానం ఇచ్చి వాళ్ళకంటూ వాళ్ళకు ప్రాధాన్యత కల్పించారు. ఇవాళ వాళ్ళందరూ రివ్యూలు చేస్తున్నారు, వాళ్ళందరూ సబ్జెక్ట్స్ రివ్యూ చేసి వాళ్ళందరూ అడ్రస్ చేస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారు అసలు అది ఎప్పుడు లేదనుకోండి. కేసీఆర్ గారు కూడా అంత ఏకచక్రాధిపత్యమే. జగన్మోహన్ రెడ్డి గారు ఏకచక్రాధిపత్యంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా ఏకచక్రాధిపత్యంగానే వ్యవహరించారు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన అలా వ్యవహరించట్లేదు. ఆయన ఉప ముఖ్యమంత్రికి ఉండేటువంటి ఒక స్థానాన్ని, గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని, ఆ గౌరవాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలని మనం ఈ 15 రోజుల్లోనే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకంటే కావాల్సినటువంటి పరిపాలన విషయంలో ఇంతకంటే కావాల్సినటువంటి అంశాలు ఏముంటాయి? ఇది ఒక అంశం. ఇక మరొక అంశం కూడా ఉంది. అదేంటంటే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ విజువల్ ఉంటే వేయండి. ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కూర్చొని ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు సహా ఆయన నుంచొని నిలబడి దాదాపు జర్నలిస్టులు అడిగినటువంటి 50 ప్రశ్నలకు ఆయన ఆన్సర్ చేశారు. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ పేరు పెట్టి, జర్నలిస్టును పేరు పెట్టి సంబోధిస్తూ 50 ప్రశ్నలు అడిగారు. నిజంగా ఈరోజు జర్నలిస్టులు దాదాపు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ ఇటువంటిది చూడలేదు. కాకపోతే అక్కడ కేసీఆర్ గారు కూర్చొని, కేసీఆర్ గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. అనుకూలంగా అడిగినప్పుడు మాత్రం ఆయన ఒక రకంగా రెస్పాండ్ అయ్యారు. ఆయన అనుకూలంగా కొంచెం ఏదన్నా అడిగినప్పుడు మాత్రం ఆయన తీవ్రమైనటువంటి ఆవేశానికి లోనయ్యి జర్నలిస్టుల మీద చాలా సీరియస్ అయినటువంటి, చాలా దుర్భాషలాడినటువంటి సందర్భాలను కూడా మనం అనేకం చూసాం. సరే, ఆయన వయసురీత్య కోపం వచ్చింది అనుకోవచ్చు. కానీ ఈరోజు మరి చాలా క్వశ్చన్లు, అటువంటి ప్రశ్నలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించారు. కానీ ఎక్కడ ఆయన తన బ్యాలెన్స్ను తప్పలేదు. 50 ప్రశ్నలకు పైగా తాను నిలబడి గంటన్నర సమయం నిలబడి ప్రతి జర్నలిస్ట్ అడిగినటువంటి క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చేశారు. మరి ప్రజాస్వామ్యం అంటే ఏది ప్రజాస్వామ్యం అని భావించాలి? కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి దానిని ప్రజాస్వామ్యంగా భావించాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. సరే, పరిపాలన విషయంలో లోటుపాట్లు ఉంటుంది, వేరే విషయం. కానీ వాళ్ళు తీసుకుంటున్నటువంటి విధానం, వాళ్ళు వెళుతున్నటువంటి విధానం, మరి లాస్ట్ 4 సంవత్సరాల 9 నెలల్లో ఏ రోజైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక 10 మంది జర్నలిస్టులు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఎప్పుడైనా ఆన్సర్ చెప్పినటువంటి సందర్భం ఉందా? వారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి సందర్భం ఒకే ఒక్కసారి, అది కూడా అతి కొద్ది మందితో, అది కూడా వీడియో బయట రిలీజ్ చేసినటువంటి సందర్భం తప్ప మరి ఇంకెక్కడా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ని అడ్రస్ చేయలేదు. మరి అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలా పనిచేస్తున్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇలా పనిచేస్తున్నారు. మరి ఏది ప్రజాస్వామ్యం అనేది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకు గమనించాలి అనంటే, ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ప్రజానాయకుడు అవుతాడు, ప్రజలతో కలిసి పనిచేసేటువంటి వ్యక్తి ప్రజానాయకుడు అవుతాడు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అభివృద్ధిని కాంక్షించి పనిచేసేటువంటి నాయకుడు ప్రజానాయకుడు అవుతాడు. అంతేగాని ప్రజలు తాను గీసినటువంటి గీతలు నడవాలి, తాను వేసినటువంటి రూట్లో నడవాలి అనేటువంటిది చెప్పేటువంటి వ్యక్తి ఎక్కువ కూడా నిరంకుశవాది అవుతారు తప్ప ప్రజానాయకుడు కాలేరు అనేటువంటి దానికి అనేక అంశాలు ఇక్కడ ఉదాహరణలు కనిపిస్తున్నాయి. మరొక చిన్న అంశాన్ని, ఎందుకంటే ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంది, లేకపోతే మనం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాల్సినటువంటి బాధ్యత మీడియాకు ఉంది కావున, ఫోర్త్ ఎస్టేట్కు ఉంది కావున మనం చెప్తున్నాం. మనకేమి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం లేదు, అలానే రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమ లేదు. మంచిని మంచి, చెడుని చెడు విమర్శగా చెప్పాల్సినటువంటి బాధ్యత, ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత
మనకున్నది కావున మనం చెప్తూ ఉన్నాం. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ రోడ్ నెంబర్ 45లోంచి ఆయన వెళ్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని, ఇక నుంచి ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి పరిస్థితిని క్రియేట్ చేయొద్దు, ట్రాఫిక్ జామ్ లేకుండా వీలునంత వరకు నాది కామన్గా వెళ్ళే విధంగా చూడండి అని చెప్పని ఆయన కామన్గా వెళ్ళే విధంగా ఆయన ప్రయత్నాన్ని ప్రారంభించారు. కామన్గా అంటే ఎట్లా? ఆయనకున్న 5 వెహికల్స్ సిగ్నల్స్ అంతే, సిగ్నల్ కూడా దానికోసం ఎక్కడా ట్రాఫిక్ అవాంతరాలు ఉండకూడదు, అవసరమైతే నేను 4 నిమిషాలు 5 నిమిషాలు ఉంటాను తప్ప మీరు దాని ఆ విధంగా మీరు చెయ్యొద్దు అని చెప్పని ఆయన ఆదేశాలు ఇవ్వడంతో కామన్గా వెళ్తుంది ఆయన కాన్వాయ్. హైదరాబాద్లో ప్రజెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ మన పక్క నుంచి వెళ్తూ ఉండింది, మామూలు మన వెహికల్తో పాటు ఆయన వెహికల్ వెళ్తూ ఉంటుంది. మరి అలాంటిది ఇక్కడ చూస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వస్తుందంటే కనీసం 20 నిమిషాల పాటు బెంజ్ సర్కిల్ నుంచి మొదలుపెట్టి మొత్తం ఆపేస్తారు. వారి కాన్వాయ్ నెల్లూరు నుంచి విజయవాడ వస్తుందంటే రోడ్డు వారికి నేషనల్ హైవే ఆపేస్తారు. మరి ఆయన బహిరంగ సభకి వెళుతున్నారు అని అంటే ఏం పాపం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఆ బహిరంగ సభ ప్రాంగణంలో ఉన్నటువంటి చెట్లను కొట్టేయటం, ఆయన వెళ్తున్నటువంటి ఆ ప్రాంతంలో చెట్లను కొట్టేయటం అనేటువంటిది మాత్రం చాలా విచిత్రమైనటువంటి పరిస్థితిగా ఉంది. చాలా పెద్ద పెద్ద చెట్లు మనం ఇటీవల కాలంలో చూసాం, కాకినాడలో మొన్న చూసాం, వైజాగ్లో చూసాం, విజయనగరంలో చూసాం, ఎక్కడ పోతే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లను కొట్టడం. ఆ చెట్లను కొట్టే వాళ్ళకి ఏమైనా పిచ్చేమైనా పట్టిందో నాకు అర్థం కావట్లేదు. ఆ చెట్లు కొట్టాలి అనేటువంటి ఒక భావన ఎవరికైతే ఉందో వాళ్ళకి పిచ్చి పట్టిందేమోనని నా అనుమానం. ఎవరన్నా ఆ రకమైనటువంటి పెద్ద పెద్ద చెట్లని ఆ ప్రాంతంలో అట్ట కొడతారు ఎవరన్నా? బుద్ధి ఉండొద్దు కొద్దిగన్నా? అరే విమర్శలు వస్తున్నాయి ముఖ్యమంత్రి గారికి, వస్తున్నారంటే చెట్లు కొడుతున్నారని విమర్శ వస్తుంది. ఆ విమర్శ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. చెట్లు ఏమడ్డం వచ్చినాయి, చెట్లుని కొట్టే పరిస్థితి అలవాటు చేశారు. ఇక అది ఒక పెద్ద ప్రహసనం లాగా ఆ చెట్లు కొట్టడం అనేది పెద్ద క్రెడిబిలిటీగా తీసుకొని దాన్ని కొడతా ఉన్నారు. వాళ్ళేం మనుషులు అర్థం కాలేదు. సరే పచ్చగా ఉన్నటువంటి చెట్లను కొట్టేటువంటి వ్యక్తులని ఇక ఏమనాలో అనేటువంటిది మనం అరవింద సమేత సినిమా చూసిన వాళ్ళకి అర్థమైంది. సరే వాళ్ళ సంగతి మనం వదిలేద్దాం. సరే అంటే కాన్వాయ్కి అటువంటి పరిస్థితి, కాన్వాయ్ వెళ్తూ ఉంటే సరే దగ్గరికి వచ్చినప్పుడు కాన్వాయ్ కోసం ఆపారంటే పర్వాలేదు. అక్కడెక్కడ ఒక సినిమాలో చూశాను పైన హెలికాప్టర్ వెళ్తూ ఉంటే కింద కాన్వాయ్ ఆపారు. అటువంటి మేధావులు కూడా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అధికార యంత్రాంగం పనిచేస్తున్నారు. ఇటువంటి సంఘటన కూడా జరిగింది, పైన హెలికాప్టర్ వెళ్తూ ఉంటే కింద ట్రాఫిక్ ఆపినటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. అంటే ఎన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలవు, కానీ తర్వాత రోజు పేపర్లోనో లేదా మిగిలినటువంటి మాధ్యమాల్లోనో టీవీల్లోనో వచ్చినప్పుడు ఆయన చూసి వాటిని అడగొచ్చు. కానీ ఆయన టీవీలో పేపర్లో చూడ్డనుకుంటా అందుకని ఆయన తెలవదు. ఆయన అదే కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ని అడ్రస్ చేస్తే ఒక 50 మంది జర్నలిస్టులతోటి ఆయన తలా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఇస్తే 50 మంది అడిగినటువంటి జర్నలిస్టులు అడిగేటువంటి ప్రశ్నల్లో ప్రభుత్వం ఎటుపోతుంది, ప్రభుత్వం ఏమి తప్పు చేస్తుంది, ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అనేది తెలిసిద్ది. ఆయన ఏ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరు, ఏ రోజు మాట్లాడరు, అందుకని వారికి తెలవదు. ఇక కేసీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ అది వన్ సైడ్గా ఉండాలి. మామూలుగా మన దగ్గర చిన్నప్పుడు చిడతలు కొంచెం వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉండిద్ది. సరే ఆయన కూడా అడ్రస్ చేస్తాడు, బట్ కాకపోతే కొంచెం ఆయనకి మధ్యకాలంలో లాస్ట్లో కోపం పెరిగింది, దాంతో ఏది అడిగితే ఎందుకు వచ్చిందని వీళ్ళు అడగటం మానేశారు. అడగటం మానేయడంతో ఆయనకు వాస్తవాలు తెలవలేదు, వాస్తవాలు తెలవకపోవడంతో వారు ఇంటికి వెళ్ళారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేసినటువంటి ప్రయత్నం, ప్రతి 3 నెలలకు ఒకసారి చేసినా కానీ ఆయన ప్రభుత్వం ఎటుపోతుంది, ఎటు గాడి తప్పుతుంది అనేటువంటి తెలిసింది. ఇదే విధంగా ఆయన 5 ఏళ్ళు అలాగే ఉండాలి. అంతేగాని పవర్లో మళ్ళీ ఆయన బలంగా కూర్చున్న తర్వాత మరలా ప్రెస్ కాన్ఫరెన్స్లు నిషేధించడం, మాట్లాడకుండా నిషేధించడం, మళ్ళీ క్వశ్చన్లు అడిగినటువంటి వాళ్ళ మీద ఆవేశపట్టడం అలాంటివి చేస్తే ఆయన కూడా మరలా కేసీఆర్ గారిలాగా ఇంటికి పోవాల్సి వస్తుంది. అందుకని ప్రజలకి దగ్గరగా ప్రజల అభిప్రాయాలని, ఏదైతే ఉన్నటువంటి అంశాలని ప్రభుత్వం లోటుపాట్లను ఎత్తి చూపేటువంటి మీడియా ఆ ప్రశ్నలు అడిగినప్పుడు కొంత వాటికి ఆన్సర్ చేయటం ద్వారా
కొంత వారి దగ్గరగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. తప్పును తప్పును ఒప్పుకోవచ్చు, తప్పేం లేదు. అన్నీ వందకు వంద ఏది కూడా సాధ్యం కాదు. వందకు వంద మార్కులు అవసరం లేదు, కనీసమైన మార్కులు వస్తే చాలు. 60% మార్కులు పైన వస్తే చాలు వాళ్ళకి. మరి అలాంటి ప్రయత్నం కోసం మరి రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తారేమో అని చెప్పని చూద్దాం. సరే, మనం అసలు విషయం పోయి, ఏపీలో 5 ఉప ముఖ్యమంత్రులు, తెలంగాణలో 1 ఉప ముఖ్యమంత్రి. తెలంగాణలో ఒక ఉప ముఖ్యమంత్రికి వస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఆంధ్రప్రదేశ్లో వస్తున్న 5 ఉప ముఖ్యమంత్రులకు వస్తున్న ప్రాధాన్యత ఏంటి? ఇప్పుడన్నా 5 ఉప ముఖ్యమంత్రులు మరి ఎందునండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆ ఉప ముఖ్యమంత్రి గారికి అంత ప్రాధాన్యత వస్తుంది? మరికి మాకు కూడా అటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని వారు కూడా డిమాండ్ చేసినటువంటి అవసరం ఉంది. పాపం ప్రస్తుతం వాళ్ళ సీట్లు ఉన్నాయో లేవో నాకు ఇంకైతే క్లారిటీ లేదు. పాపం వాళ్ళ సీట్లు ఉన్నాయో లేకపోతే వాళ్ళు కూడా ఈ ట్రాన్స్ఫర్స్లో ఏమైనా అటు ఇటు వెళుతున్నారో వెళ్ళబోతున్నారో నాకు తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళు కూడా ఒక పక్కన జరుగుతున్నప్పుడు చూసి దాన్ని ఎంతో కొంత నేర్చుకోవాల్సినటువంటి అవసరం, పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మంచిని ఎప్పుడైనా కానీ చిన్నవాళ్ళు చెప్పినా కానీ పాటించవచ్చు, చిన్నవాళ్ళు చెప్పినా కానీ, చిన్న పిల్లవాడు చెప్పినా కానీ పాటించవచ్చు, చెడుని ఎంత పెద్దవాళ్ళు చెప్పినా కానీ పాటించాల్సిన అవసరం లేదు. మనం మంచి చెప్పామని కాదు, కానీ జరుగుతున్నటువంటి వాటిని మంచి చెడులను గమనించుకొని ఆ మంచి వేదికగా అడుగులు వేస్తే అది ఏ ప్రభుత్వానికైనా మంచిది, ఏ నాయకుడికైనా మంచిది, ఏ రాష్ట్రానికైనా మంచిది, ఏ ప్రజానీకానికైనా కూడా మంచిది అనేటువంటి భావనని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇప్పుడు మనం ఆ విషయంలో మనం ఏం చెప్పినా వారికి ఆవేశాలు వస్తాయి, వారి కోపాలు వస్తాయి. మరి ఎందుకు మనం సరే మనం అజిత్ గారు ఉన్నారండి. అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి ఇక్కడ ఏమన్నా ఒక ఉప ముఖ్య